గన్నవరం నియోజకవర్గంలో తెలుగు మహిళా సమావేశం నిర్వహించారు. నాలుగు మండలాల నుంచి తెలుగు మహిళలు, వీర మహిళలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ పార్టీ జెండాను ఎగరవేయాలని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని టీడీపీ అభ్యర్థి వెంకట్రావు పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలని టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ జరుపుతామని ఎర్లగడ్డ అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. నియోజకవర్గం టీడీపీ జనసేన తెలుగు మహిళల సభ నిర్వహించారు. అయితే ముఖ్యంగా కూడా నియోజకవర్గం నుంచి పలు ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఇప్పటికే నియోజకవర్గాలుగా పర్యటిస్తూ కూడా అన్ని వర్గాలని ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తారు. ఇందులో భాగంగా ఈరోజు తెలుగు మహిళలతో సభ పెట్టారు. ఈ సభ యొక్క ఉద్దేశం ఏంటని అడిగితే సార్ చెప్పండి, మొత్తం మీద ఎందుకని ఈరోజు తెలుగు ఈ మహిళలందరితో సభ ఏర్పాటు చేశారు, ఏంటి మీ ప్రధాన యొక్క ఉద్దేశం ఈ సభకు సంబంధించి? తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపరంగా సంస్థాగత పరంగా చాలా బలంగా ఉంది. కానీ ఈ నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో తెలుగు యువత కానీ తెలుగు మహిళలు కానీ అంత స్ట్రెంగ్త్గా లేదనే భావంతో చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలని మోర్ యాక్టివేట్ చేయమన్న పిలుపుతో మేము తెలుగు యువతను 6,000 మందితో ఏర్పాటు చేసాం. మొన్న 4వ తారీఖున 5,500 మందితో బహిరంగ సభ పెట్టాం. అలాగే తెలుగు మహిళా కమిటీలు కూడా వేసి 5,500 మందితో కమిటీలు వేసాం 100 గ్రామాల్లో. ఇవాళ తెలుగు మహిళల సమావేశం పెట్టాం. రేపు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడానికి నేను సైతం వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలని యాక్టివ్గా పాల్గొనాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఈ నియోజకవర్గంలో దిక్కుమాలిన పరిస్థితులు నెలకొని మీకు తెలుసు, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడు, లేకపోతే ఎన్టీఆర్ బిడ్డను అవమానించిన తీరు కానీ ఇలాంటి, అలాగే కాసినేని రంగబాబు గారి మీద దాడి, ఈ తెలుగు మహిళా కమిటీ చేసిన తర్వాత కాసినేని రంగబాబు గారి మీద దాడి జరిగితే 100 గ్రామాల్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన పరిస్థితి, మొత్తం కాన్షియస్ 100 గ్రామాల్లో 100లాది మంది మహిళలు రోడ్డెక్కి ఖండించిన పరిస్థితి. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కానీ దాంట్లో మహిళలను కూడా భాగస్వామ్యం చేద్దాం ఉద్దేశంతో మహిళా సాధికారత కూడా తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. అలాగే డ్వాక్రా గ్రూప్స్ని స్థాపించింది కూడా చంద్రబాబు నాయుడు గారే. మీకు చంద్రబాబు గారు వస్తే ఏం మంచి చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం ఇప్పుడు ఉన్న రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఎంత అవసరం అనేది ఊరు వాడా చెప్పమని ఈడతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా కుటుంబ సమావేశంలాగానే తెలుగుదేశం పార్టీ యువత సమావేశం జరిగింది, ఇప్పుడు మహిళా సమావేశం జరిగింది. రాబోయే ఎన్నికల్లో తెలుగు మహిళలు కూడా చాలా చాలా గట్టిగా పనిచేస్తారు. మెయిన్గా అంటే మీ పార్టీ మీరు మొన్నదాకా వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చారు, అటు వైసీపీ నుంచి కూడా కొంతమంది మీ వెంట నడిచారు, ఎలా ఉంది వీళ్ళిద్దరు కోఆర్డినేషన్? సూపర్గా ఉంది. చాలామంది చేరారు, 30-40 గ్రామాల్లో చేరారు, ఇంకా 30 గ్రామాల్లో 25 గ్రామాల్లో చేరాల్సిన ఉన్నారు. ఉమ్మడి లక్ష్యం ఒకటే, ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేయటం, ఈ నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు గారికి భువనేశ్వర్ గారికి గిఫ్ట్ ఇవ్వటం. దానికోసం వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా తెలుగుదేశమే కాదు, చేరి 6 నెలలు అయిపోయిన వాళ్ళు తెలుగుదేశమే కదా, వాళ్ళు కూడా గత రాబోయే కాలంలో చేరికలు ఉంటాయి, వాళ్ళని కూడా కలుపుకుని తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడున్న శ్రేణులు సహచరులు అభిమానులు కూడా కలుస్తారు. అందరం కలిసి ఈ ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం మీద ఎగిరేది తెలుగుదేశం జెండా. ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందిస్తుంది, ఇల్లు ఇస్తుంది, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనుకున్నారు మీ పార్టీ? సంక్షేమ పథకాలు సంపాదించితే బాగానే ఉంటుంది, అప్పులు చేసిస్తే బాగోలేదని కొంతమంది ప్రజలు భావిస్తున్నారు. కానీ సంక్షేమ పథకాలు మాత్రం అమలు అవ్వాల్సిందే, దాని మీద ఏమీ రెండో ఒపీనియన్ లేదు. తెలుగుదేశం పార్టీ కూడా సంక్షేమ పథకాలను స్వాగతిస్తుంది, మేము ఇస్తాం. ఎన్టీ రామారావు గారు 82లో పెట్టిన కిలో 2 రూపాయలు బియ్యాన్ని ఇవాళ కూడా తీసే సాహసం ఏ ప్రభుత్వం చేయలే, ప్రజాప్రభుత్వాలు 10 మారినా ఎవడో తీరదాన్ని. అలాగే సంక్షేమంతో పాటు కూడా అభివృద్ధి కూడా ముఖ్యమని, రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలన్నా, యువతకి అవకాశాలు రావాలన్నా, ఐటీ పరిశ్రమలు రావాలన్నా, అలాగే ఈ రాష్ట్ర దశ దిశ మారాలన్నా, అభివృద్ధికి ఆమడ దూరంలో జరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధోగతి పోలేని రోడ్లు మళ్ళీ వెయ్యాలన్నా, ఏం చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే సంక్షేమ అభివృద్ధి రెండు సాధ్యమని రాష్ట్ర ప్రజలు అందరూ భావిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈవీఎంలో బటన్ నొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్న పరిస్థితులు రాష్ట్రంలో కనపడుతున్నాయి. సో 94 పునరావృతం అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. 1994లో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదానే లేకుండా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 26 సీట్లు పరిమితమైంది 1994లో. రాబోయే కాలంలో ఇక్కడ కూడా ఇదే పరిస్థితి నెలకొనే అలాంటి అవకాశాలు కనిపిస్తున్నట్టుగా ప్రజాస్పందన చూస్తే అర్థమవుతుంది. వైసీపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు అనుకున్నారు, ఇప్పటికే చాలా చోట్ల ప్రకటించారు, మీ నియోజకవర్గం ప్రకటించలేదు ఎందుకు అంటే అసలు సిద్ధం అంటే నాకు అర్థం అవ్వలేదు. సిద్ధం అంటే అభ్యర్థిని ప్రకటిస్తాం సిద్ధం, బ్యానర్లు వేయడం సిద్ధం అని నేను అనుకోవట్లేదు. అయినా ఇప్పుడు ఎన్నికలు అన్నాక ఎవరైనా సిద్ధంగానే ఉంటారు, ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీ పోటీ చేసిన నాయకుడు కూడా సిద్ధంగా ఉంటాడు ఎన్నికలకి, నామినేషన్ వేయాలి, బీఫోర్ ఇవ్వాలి, ఆస్తులు ప్రకటించాలి, అన్నీ చేయాలి. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ ఆడుతుందని నేను భావిస్తున్నాను. Y0 175 అనేది 175 వచ్చే సీట్లు వచ్చేటప్పుడు సిద్ధం సిద్ధం అని బోర్డు వేసిన అవసరం కూడా లేదు కదా, ఆ డొలతనం అక్కడే బయటపడుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎర్లగడ్డ వెంకట్రావు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమావేశంలో, ముఖ్యంగా కూడా తెలుగు మహిళల సమావేశం ద్వారా ఇక్కడ జరిగినటువంటి అన్యాయాలు, ముఖ్యంగా కూడా భువనేశ్వర్ పై జరిగినటువంటి వ్యాఖ్యల్ని
ప్రతి ఒక్కరికి తీసుకెళ్లేందుకే అని చెప్తున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా ఒక మైండ్ గేమ్ సిద్ధమనే ఒక మైండ్ గేమ్ మాట్లాడుతున్నారు. శ్యామ్తో మురళీ మహాని గన్నవరం నుంచి.